ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుష్మా. నేను ఇప్పుడు పన్నీర్ కర్రీ నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 400 grams ఆఫ్ పన్నీర్, 3 tomatoes అండ్ 3 onions, 3 chilies అండ్ 2 slices ఆఫ్ బ్రెడ్ అండ్ 15 badam pieces అండి. అలాగే నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనము కడాయి పెట్టుకుందాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలాలో ఏమున్నాయి, లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు. ఇవి కొంచెం ఫ్రై చేశాక అప్పుడు మనం దాంట్లో ఆనియన్స్ అండ్ టమాటోస్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ను మనము వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ యాడ్ చేసుకుందాము. అది వేసుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై అవ్వాలి. మొత్తం వాటర్ అంతా పోయి మంచి ఫ్రై అవ్వగానే మనము దాంట్లో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాము. సేమ్ టైం నేను ఇంకో ఇది పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని మన పన్నీర్ ఉంది కదా దాన్ని ఫుల్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఇమీడియట్గా ఫ్రై చేసి తీస్తాం కదా, తీయగానే వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, వాటర్ అంతా సోక్ చేసుకుంటుంది పన్నీర్. అప్పుడు మొత్తము పన్నీర్ జ్యూసీ టైప్లో అవుతుంది అన్నమాట పన్నీర్ సోక్ చేసుకుని. ఇలా పిల్లలకి ఊరు ఇలా కూడా ఇచ్చేసినా బాగా తింటారు. ఇలా గిన్నెలో వాటర్ తీసుకున్నాను, ఫ్రై చేసి నేను దాంట్లో వేస్తాను ఇమీడియట్గా. కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా అన్ని మొత్తం పన్నీర్ మొత్తము ఇలాగే సేమ్ ప్రాసెస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే మనము రెండు పనులు ఒకటేసారి చేసుకుందాము. ఇటు కర్రీ గ్రేవీ ప్రిపరేషన్ కూడా మనము ఒక సైడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం బాగా మంచి ఇదైన తర్వాత ఫ్రై అవ్వాలి ఆనియన్ అండ్ టమాటో పేస్ట్. ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా కొంచెం కోటెడ్ లాగా వస్తే కార్నర్స్ మనకు బ్రౌన్ కలర్ అయ్యాయి కదా, అలా అయితే సరిపోతుంది. తీసి మనం ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాము. డైరెక్ట్గా తీసి వెంటనే వేసేయాలి వాటర్లో. ఇక్కడ మనకు ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ కూడా దగ్గర పడుతుంది. కొంచెం కొంచెంగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వాటర్ అన్నది బయటకు వచ్చేసి తొందర ఫ్రై అయిపోతుంది. కొంచెం వేసుకోండి, టేస్ట్కి సరిపడా మళ్ళీ వేసుకుందాము. ఇలా మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇలాగే దీంట్లో నేను జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేశాను, ఆ క్లిప్పింగ్ పెట్టడం మర్చిపోయాను. వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు దాని పచ్చి వాసన కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంట్లో నేను ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను. ఇలాగే మొత్తం పన్నీర్ ఆల్మోస్ట్ నాది ఫ్రై అయిపోవడానికి వచ్చింది. ఇలా పక్కన చూసారు కదా, బౌల్లో మొత్తం ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది. లోపల పన్నీర్ వచ్చేసి బాగా వాటర్ సోక్ చేసుకొని ఇలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం ఫ్రై అయిపోయింది, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా, పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇలా పసుపు కూడా యాడ్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కదా 3, ఆ చిల్లీస్ కూడా నిలువుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుంటాను.
గ్రీన్ చిల్లీస్, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ నేను ఇప్పుడే యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాను. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి. నేను చేసే ప్రాసెస్, మీరు చేసే ప్రాసెస్ సేమేనా, లేకపోతే మీకు ఇది కొత్తగా కనిపించిందా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను కూడా చాలా టైప్స్ అన్నీ ట్రై చేసి లాస్ట్కి దీనికి ఫిక్స్ అయ్యాను. ఇది చాలా బాగుంది, అందరూ చేసినప్పుడల్లా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చిల్లీస్ కూడా వేసాను కదా, నేను అవంతా ఫ్రై అయ్యి కొద్దిగా మెత్తగా పడే వరకు ఫ్రై చేసుకుంటాను. ఇది ఇలా ఫ్రై అవుతుండగా బాదామ్స్ నానబెట్టుకొని స్కిన్ రిమూవ్ చేసి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సేమ్ టైం బ్రెడ్ పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను, అవి కూడా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ రెడీ అవ్వగానే, ఇదంతా ఫ్రై అవ్వగానే కాజు బాదం పేస్ట్ చేశాను కదా, ఆ బాదం పేస్ట్ కూడా ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేద్దాము. సరే యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఆ గ్రైండర్ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని అది క్లియర్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటాను. ఇప్పుడు బాదం బాగా ఫ్రై అయిపోవాలి పేస్ట్ మొత్తం, దీనిది కూడా పచ్చివాసన పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి, మొత్తము డ్రైగా అయిపోవాలి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. సపోజ్ మీరు ట్రై ఇంతకుముందు చేసి ఉండకపోతే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ రెస్టారెంట్ స్టైల్ లాగానే టేస్ట్ వస్తుంది. డ్యామ్ ష్యూర్గా మీరు బయటది ప్రిఫర్ చేయకుండా ఉంటారు. చూసారా, ఇది ఆల్మోస్ట్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనము కావలసినన్ని వాటర్ గ్రేవీ కోసమని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వరకు నేను వాటర్ పోసుంటాను. మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనము బ్రెడ్ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అది వేయగానే మళ్ళీ థిక్ అయిపోతుంది. మళ్ళీ పన్నీర్ కూడా యాడ్ చేస్తాం కదా, మనకు 400 grams ఆఫ్ పన్నీర్ కాబట్టి దానికి కావలసినంత గ్రేవీ కోసము మనము గ్రేవీ చేసుకోవాలి. ఇలా నేను వాటర్ నాకు ఎంత అవసరమో అంత యాడ్ చేస్తున్నాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ చూసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేస్తున్నాను నేను. లూజ్గానే ఉంచుకోవాలి. అలా యాడ్ చేసుకొని మళ్ళీ బాయిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, కొంచెం చూడండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంది ప్రజెంట్, కొద్దిసేపటికి బాయిల్ అవుతుంది. అప్పుడు మనము బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇది ట్రై చేసినాక నా కామెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అని. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. ఇదిగో బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనము రెడీ పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనము సైడ్స్ ఏమి కట్ చేయక్కర్లేదండి, సైడ్స్ కొందరు కట్ చేసి వేస్తారు,
అది ఏదైనా స్వీట్స్లలో వైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనిపిస్తే చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు కర్రీనే కదా, రెడ్ కలర్ మనకు ఏం ప్రాబ్లం ఇవ్వదు. సో నేను మొత్తం గ్రైండ్ చేశాను, సైడ్స్ ఏం తీయకుండా అలా యాడ్ చేసేసి ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా బాగా కలియబెట్టుకోవాలి. అలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికొచ్చే వరకు ఉంచుకోవడమే. ఇప్పుడు బాయిల్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాను కదా, ఉడికిస్తున్నాను. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, అయితే మనకు మొత్తము ఉడికినట్టే ఇంకా. సో మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాము. గరం మసాలా ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేస్తేనే మంచి వాసన వస్తుంది. పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాయిల్ అవుతుంది కదా, అప్పుడు నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇలా పన్నీర్ మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత మనము గరం మసాలా యాడ్ చేసుకుందాము. తర్వాత కొద్దిసేపు బాయిల్ కానిచ్చి మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఫైనల్లీ మీరు ఒకసారి టేస్ట్ చూడండి. నేనైతే టేస్ట్ చూడకుండా వంట చేయడము నాకు చాలా కష్టము. ఎలా అవుతుందో ఎలా అవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాను. కంపల్సరీ టేస్ట్ చూస్తూనే ఉంటాను నేను వంట చేస్తున్నప్పుడు. మీరు ఎలా చేస్తారు, మీరు టేస్ట్ చేయకుండానే చేయగలుగుతారా నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు పూజలప్పుడు వండాలంటే చాలా భయం వేస్తుంది, ఎలా అవుతుందో అర్థం కాదు, టేస్ట్ చూడకుండా వండాలి కాబట్టి. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని బాయిల్ అయ్యే వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు నేను మీ దగ్గర క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది బీచ్ చేసి వేసుకోండి, అదర్వైజ్ కర్డ్ ఉన్నా ఫ్రెష్ కర్డ్ ఉన్నా సరే మంచిగా బీచ్ చేసుకొని క్రీమీ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీచ్ చేసి అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. గార్నిషింగ్ పర్పస్ యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. అది మీ ఇష్టము, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేస్తే కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. నేను నా దగ్గర కూడా క్రీమ్ లేదు, సడన్గా నేను వీడియో తీశాను. సో క్రీమ్ తెచ్చి పెట్టుకోలేదు నేను. సో నేను దీంట్లో కర్డ్ని బాగా బీట్ చేసి వేసుకుంటున్నాను. నేను మళ్ళీ యాడ్ చేశాను డెకరేటింగ్ లాగా, మీకు ఆ క్లిప్ కూడా పెడతాను దీంట్లో. ఇలా ఫైనల్లీ కర్రీ ఈజ్ రెడీ. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి మీకు నచ్చిందా లేదా అని. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.